ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాసే ఎంపెరుమాన్ తిరువడగళేశ్వరన్ ఆచార్య తిరువడగళేశ్వరన్ ఎంపెరుమాన్ తిరువడగళేశ్వరన్ మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. చక్కగా చేసుకొని అమ్మని ఆరాధించుకొని అమ్మ అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మనకి ఈ వీడియోలో ఏంటి అని అంటే, అమ్మవారిని ఆరాధించటం మనం ప్రతి సంవత్సరం ఆరాధించుకుంటాం, మనకు అలవాటు. అలాగే ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా వేరే మంత్రాన్ని చదవండి అమ్మా అనేసి నేను చెప్తాను. మీరు మంత్రం చదివి చూడండి, వచ్చే సంవత్సరానికి మీ జీవితంలో ఎంతటి మార్పు వస్తుందో మీకే తెలుస్తుంది. అలాగే మీకు వచ్చేటప్పటికీ రేపు నవంబర్ 18-19 నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను, కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది. అలాగే ఏలూరులో కూడా మీకు నేను డైరెక్ట్ అపాయింట్మెంట్లు అందుబాటులోనే ఉంటాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికీ దీపావళికి అంతకు ముందు నుంచి ఏం పెడతారమ్మా అనేసి అంటున్నారు. ఈ సంవత్సరం ఆలోచించి వెండి తావీదుల్లో ఒక యంత్రాన్ని పెట్టి సర్వత్రా మనం ఏ పని చేసినా మనకు విజయం సులువుగా కలగాలి. అందులోనూ కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళు రూపాయికి బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో అన్నిట్లోనూ కూడా కోట్లు కలిసి వచ్చేస్తాయన్నది కాదండి, కానీ అప్పులు తీర్చుకుంటూ చక్కగా భార్య బిడ్డల్ని పోషించుకుంటూ చక్కగా జీవితాన్ని గడపడానికి వాళ్ళకున్న చిన్న చిన్న కోరికల్ని ఆ భగవంతుడు తీర్చాలన్న సంకల్పంతో ఒక చక్కటి అదేంటి యంత్రాన్ని తావీద రూపంలో పెట్టి నేను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా వెండిది. ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు ముందే బుక్ చేసుకోండి. ఎవరైనా వేసుకోవచ్చు, చిన్నపిల్లలు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, మీ బీరువాళ్ళలో పెట్టుకోవచ్చు, తర్వాత వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చు, పరసలో కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే తావీద రూపంలో కదమ్మా, ఆడవాళ్ళకు అనుకోండి సూత్రాల్లో వేసేసుకోవచ్చు, అదే మగవాళ్ళు అనుకోండి ఎక్కడ పెట్టుకోవాలమ్మా ఏంటమ్మా అనేసి అంటారు, మెళ్ళలో వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే కనుక మీ పర్సులో నిత్యం మీతో ఉండేటట్టుగా ట్రావెల్ చేసేటట్టుగా చూసుకోండి. అలాగే పిల్లలకు అనుకోండి మీరు మెళ్ళలో వేసేయండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మొలతాడికి మాత్రం కట్టకూడదు. ఎందుకని అంటే సర్వత్రా విజయంతో పాటు లక్ష్మి డబ్బు అనేది మిమ్మల్ని ఆకర్షించేలాగా ఈ యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మొలతాడికి మాత్రం కట్టుకోకండి. ఇది నా మనవి. అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా రూపాయికి లోటు లేకుండా ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలన్న సంకల్పంతో నేను పెట్టడం అనేది జరిగింది. మీకు ఎవరికి కావాలనుకున్నా సరే మీరు చక్కగా తీసుకోవచ్చు. సరే, పూజా ఐటమ్స్కి సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర చాలా చాలా బాగుంటున్నాయి. మనకి రాబోయేది కార్తీక మాసం. కార్తీక మాసంలో దీపానికి చాలా చాలా ప్రత్యేకత ఉంది. అందులోనూ ప్రతిరోజు సాయంత్ర దీపం, అలాగే మన దగ్గర ఎక్కడైనా దేవాలయాలు ఉన్నట్టయితే ఆ దేవాలయాల్లో ఆకాశ దీప దర్శనం చేసుకుని మన ఇంట్లో కూడా సాయంత్రం మాటల దీపం పెట్టుకోవడం వల్ల చాలా చాలా విశేషంగా మన పాపాగ్ని అందులోనూ మనం చేసిన కర్మల్ని తొలగించుకుని అదృష్టాన్ని అలాగే శివ కైవల్యం కావచ్చు విష్ణు కైవల్యం కావచ్చు మనం పొందగలుగుతాం. కానీ ఆ దీపం పెట్టేటప్పుడు ఆ దీపం పెట్టే దాంట్లో ప్రతిరోజు సాయంత్రం మాటల దీపం పెట్టే దాంట్లో చక్కగా లోటస్ ఆయిల్ వేయడం అలవాటు చేసుకోండి. చేసుకున్నట్టయితే మీరు చూడండి ఎంతటి అదృష్టాన్ని మీరు పొందుతారో. ఎప్పుడూ కూడా అదృష్టం అనేది ఒక్కసారిగా వచ్చి మన కళ్ళ ముందు కూర్చోదు. స్లో స్లోగా మన జీవితం బాగుంది అనేసి మనకే అర్థం అవుతుంది. సరే, దీపావళి రోజు నాడు వచ్చేటప్పటికి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్నది నేను మీకు చెప్తాను. మనం ఆ రోజు సాయంత్రం చక్కగా ఒక రకంగా చెప్పాలంటే పూజకి సిద్ధం చేసుకుని ఏంటి ప్రసాదాలు ఇవన్నీ మనం రెడీ చేసుకుంటాం కదా. మీరు పూజ అంటే అంతకుముందు అమావాస్యల గురించి మీకు తెలుసు కాబట్టి అంత ఇదిగా నేను చెప్పను, ఎందుకంటే కంపల్సరీగా మనం అమ్మవారికి మన అభిషేకం అనేది చేసుకోవాలి. అభిషేకం చేసుకోవాలంటే మీ దగ్గర అందరికీ కూడా అంటే చాలా మట్టికి వెండి కాయిన్స్ తీసుకెళ్లారు. లక్ష్మీదేవి, గోదాదేవి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణులు ఇలా కాయిన్స్ ఉన్నాయి కాబట్టి
కాయిన్స్ పెట్టుకొని అభిషేకం చేసుకోండి. అలాగే కాయిన్స్ లేని వారు అమ్మ ఫోటో చూపిస్తూ అక్కడ పళ్ళెంలో ఉన్న తమలపాకులోనైనా సరే నీళ్లు చక్కగా వదిలేయండి. ఓకే, భావన తోటి మీరు అభిషేకం చేసుకోండి. అమ్మవారికి అభిషేకం చేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత మీకు శుభ్రంగా తుడిచేసి పండులాగా గంధం బొట్లు పెట్టి ఒక తమలపాకులో పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్పుడు అమ్మవారికి లక్ష్మీ అష్టోత్రం గవ్వలతోటి కాయిన్స్ తోటి ఇట్లన్నిటితోటి మీకు అందరికీ తెలుసున్న విషయమే. అయితే వీటితో చేసుకుంటూ అందులోనూ మీకు కొంతమంది దీపావళి రోజునాడే చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ధనత్రయోదశి ఈ సంవత్సరం వచ్చే ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస చాలా 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 విశేషమైన రోజులు వచ్చినాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అయితే ఈ రోజుల్లో అప్పుడు ధనత్రయోదశి చేసేవాళ్ళు 10వ తారీఖు నుంచి సాయంత్రం నుంచి మొదలు పెడతారు. కాబట్టి 10వ తారీఖున మనం కుబేర పూజ చేసేటప్పుడే గణపతి ఆరాధన చేసుకుంటాం కాబట్టి గణపతిని మనం అక్కడ పసుపుతోటి చేసి అక్కడ పెట్టుకుంటాం కాబట్టి దీపావళి రోజున చెయ్యక్కర్లేదు. అలా కాకుండా లేదమ్మా మేము చేసుకోలేదు అని అనుకుంటే కనుక దీపావళి రోజున చక్కగా పసుపు గణపతిని చేసుకున్నాకే అప్పుడు అమ్మని తర్వాత స్వామిని ఆరాధించండి. ఒకటి గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి ఫోటో పక్కన వెంకటేశ్వర స్వామో నరసింహస్వామో రాముడో కృష్ణుడు, కృష్ణుడైతే చాలా చాలా ఇదండి. కాబట్టి ఇలాగ విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారమైనా సరే అక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అమ్మవారికి కనకదార స్తోత్రం కాడించి మహాలక్ష్మి అష్టకం కాడించి శ్రీ సూక్తం కాడించి తర్వాత మహాలక్ష్మి అష్టోత్రం కాడించి ఇలా అన్నీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక మీరు చేసినట్టయితే వచ్చే సంవత్సరానికి ఎక్కడైనా రాసుకోండి, మీరు ఒక పెద్ద పుస్తకం మీదైనా రాసుకోండి లేదంటే గోడకైనా అంటించుకోండి, ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. ఎందుకు అని అంటే అమ్మవారి నామాలన్నీ పలికిన తర్వాత మనం రాత్రికి ఎలాగా పూజ చేసుకుంటాం కదా చక్కగా ప్రశాంతంగా టైం ఉంటుంది కాబట్టి చక్కగా అక్కడ కూర్చుని మీరేం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి ద్వాదశ నామాల్ని 108 సార్లు పారాయణం చెయ్యండి. మీరు చూడండి మీ జీవితంలో ఎంతటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. చాలా చాలా శక్తివంతమైనవి వెంకటేశ్వర స్వామి ద్వాదశ నామాలు. మీకు భారీగా నేనేం చెప్పేట్లే, ఏదైనా చిన్నగా సులువుగా చేసుకునేటట్టుగానే నేను చెప్తున్నాను. ఈ మంత్రాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు స్వామివారికి మీరు ఏం చేస్తారంటే 108 సార్లు ద్వాదశ నామాలని చక్కగా పారాయణం చేయండి. పారాయణం చేసే ముందు అమ్మ ప్రసాదం పెట్టాలి కదా, పిల్లలు తింటారు కదా, పిల్లలు ఏంటి మందు సామానం కాల్చుకోవాలమ్మా అనేసి అనుకున్నారనుకోండి, ఒక పని చేయండి, అమ్మవారికి సంబంధించిన మంత్రాలన్నీ అయిపోయిన తర్వాత ఆ తల్లికి ప్రసాదం నివేదన చేసేసి అప్పుడు స్వామివారి మంత్రాలు చదువుకుంటూ మీరు కూర్చోండి. ప్రశాంతంగా మీరు నమ్మి మీ కష్టాన్ని అక్కడ పెట్టి తండ్రి నా కష్టాన్ని నువ్వు తీర్చునాయన అమ్మని ఆరాధిస్తే స్వామి మెచ్చుకుంటారు, స్వామిని ఆరాధిస్తే అమ్మ మెచ్చుకుంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరినీ ఆరాధించాలి. మనం ఇద్దరిని ఆరాధించటం వలన మన జీవితంలో దీపాల వెలుగులో మన జీవితంలో ఉన్న ఒక రకంగా చెప్పాలంటే చీకటినంతటినీ పారదోలేస్తాడు స్వామి. తర్వాత మనం చనిపోయిన తర్వాత సాక్షాత్తు వైకుంఠమే వెళతామంట. సరే, ఇంకొకటి ఏంటంటే దీపం ఆ దీపావళి రోజునాడు ఇంటిళ్ళపాతి దీపం పెట్టుకుంటాం, బాత్రూముల్లోనూ ఇంట్లోనూ అన్నిట్లోనూ మనం దీపం పెడతాం. అలాగే ఒక దీపం మాత్రం మీకు తెల్లవారిన తర్వాత 3, 4, 5 ఆ టైం వరకు కూడా వెలిగేటట్టుగా చూసుకోండి. అలాగే రాత్రి పూజ ఎలాగా ఉందో రాత్రి పూజ గురించి నేను మీకు ఇంకో వీడియో చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళి రోజునాడు నేను చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి ద్వాదశ నామాలు చదవటం మానకండి. ఎందుకనంటే ఎదర వచ్చే అన్నీ ఒక రకంగా చెప్పాలంటే గడ్డు రోజులు ఉన్నాయి. అందులోనూ మనకి ఆదివారం అమావాస చాలా రోజుల వరకు రాదండి, ఒక్కొక్కసారి తగులుతుంది. కానీ పరిపూర్ణంగా పూర్తి అమావాస చక్కగా మనకు ఆదివారం ఉంది కాబట్టి తెల్లవారితే మళ్ళీ కార్తీక మాసం తెల్లవారితే మధ్యాహ్నం వరకు అమావాస్య ఉన్నా
మనకు ఆ నైట్ అంతా ఉంది కాబట్టి మనం చాలా చక్కగా అంటే రాబోయే కష్టాల నుంచి గట్టెక్కించాలి అని అంటే ఈ కలియుగంలో ఆ కలియుగ వాసుడికి కలో వెంకట నాయక అనేసి వెంకటేశ్వర స్వామిని వెంకట అంటే మన పాపాలన్నిటిని అక్కడక్కడ దగ్ధం చేసేస్తారండి స్వామి. కాబట్టి మీరు ఎవ్వరైనా సరే నాకు డబ్బు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, నేను ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే మీరు వెంకటేశ్వర స్వామి ద్వాదశ నామాలు 108 సార్లు పారాయణం చేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన తావీదు ఉంది కదా, మీరు తావీదును మాత్రం చాలా చాలా పవిత్రంగా చూసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే నేను ఇప్పుడు అంటే అందరి కోసం మనం నా కోసం కూడా చేసుకునేది ఎక్కడా దొరకదు. అలాగే చాలా తక్కువ పెడుతున్నాను ఎందుకంటే చాలా నేనే ఆ యంత్రాన్ని లిఖించాలి కాబట్టి చాలా తక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా ఒక రకంగా చెప్పాలంటే చీకటి వెళ్ళిపోయి వెలుగు రావాలి అని అనుకుంటే అమ్మని స్వామిని పట్టుకోవాలి. కాబట్టి అమ్మ స్వామిని ఆరాధించుకుంటూ ఈ దీపావళి చాలా సంతోషంగా చేసుకుందాం. ఇంకొకటి చాలా జాగ్రత్త అండి, ఎందుకనంటే ఈ అమావాస్య చాలా డేంజర్ అమావాస్య. కాబట్టి మందుగుండు సామానం కాల్చేటప్పుడు మీ బిడ్డలతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో. ఎందుకంటే మీరు తర్వాత చూద్దరు కానీ కొన్ని కొన్ని భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు ఆ ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తాయన్నది, అలాగే ఈ మందు సామానం కాల్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతారన్నది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి అలాంటి బాధలు పడకూడదు కాబట్టి భగవంతుణ్ణి ఈ నామంతో ఈ మంత్రంతో మనం దేంటి జపం చేసినా లేదంటే దేంటి పారాయణం చేసినా మనకున్న కష్టాలను తొలగించి స్వామి మనల్ని అనుగ్రహించి ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రమాదాల నుంచి మనం తప్పించుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఇంట్లోనూ రేపు దీపావళి రోజునాడు వెంకటేశ్వర స్వామి ద్వాదశ నామాలు 108 సార్లు పారాయణం చేయాలని, మీ జీవితంలో స్వామి సంపదలకు చక్కగా తేలిగ్గా కోర్చాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్న.